అందరికీ నమస్కారం, అందరికీ శుభ మధ్యాహ్నం. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి పీఆర్సీ విడుదలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ మన గవర్నమెంట్ ఎంప్లాయీస్కి చేరుకుంటుంది. సో ఉద్యోగులమా యాచకులమా అని చెప్పి మెయిన్ టైటిల్లో చూస్తూ ఉన్నాం. సో మనకి ప్రభుత్వానికి సంబంధించి, డిఏ విడుదలకు సంబంధించి, పీఆర్సీ విడుదలకు సంబంధించి, ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యానికి సంబంధించి ఏపీ ప్రభుత్వానికి మన ఉద్యోగస్తులంతా ఒక కీలక నిర్ణయం ప్రకటించడమే జరిగింది ఫ్రెండ్స్. సమర శంఖారావాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడమే జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం, పీఆర్సీ నివేదిక విడుదల చేయాలి. ఎస్సీ ఎస్టీ రాష్ట్ర అధ్యక్షుడు సామల సింహాచలం విజ్ఞప్తి. పీఆర్సీ నివేదికను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు సామల సింహాచలం ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడమే జరిగింది ఫ్రెండ్స్. సో పీఆర్సీకి సంబంధించి తక్షణం విడుదల చేయాలి అని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఆదుకోవాలి అని, వేతన సవరణకు సంబంధించిన అంశాలతో నివేదిక ప్రభుత్వానికి సమర్పించిందని, సో వెంటనే దాన్ని విడుదల చేసి అమలు పరచాలి అని చెప్పి చెప్పినట్లు చూస్తూ ఉన్నాం. 7 నుంచి అంటే మనకి రేపటి నుంచి మొదలు అవుతుంది ఫ్రెండ్స్ ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమ శంఖారావం. సో రాష్ట్రంలో ఉన్నటువంటి 11 లక్షల మన ప్రభుత్వ ఉద్యోగులంతా సో ఈ యొక్క ధర్నాల్లో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఈ నెల 7వ తేదీ నుంచి ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమ శంఖారావం పూరించనున్నారు. ఉద్యోగుల సమస్యలపై కరపత్రాలు ఆవిష్కరించారు ఫ్రెండ్స్. ఉద్యోగుల సమస్యలు సహా ఆందోళనపై కార్యాచరణ వివరిస్తూ కరపత్రాలు మనకు ఆవిష్కరించడమే జరిగింది. సో ఈ సందర్భంగా ఏపీ జేఏసీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ మాట్లాడుతూ 11 లక్షల ఉద్యోగులను సమాయత్తపరిచేందుకు కార్యక్రమాలు చేపట్టామని చెప్పడమే జరిగింది. 7 డిఏలు పెండింగ్ ఉన్నటువంటి వాటిని వెంటనే రిలీజ్ చేసి ప్రభుత్వ ఉద్యోగులను ఆదుకోవాలని చెప్పినట్లు చూస్తున్నాం. మరి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవరెస్ట్ వరల్డ్.